వాట్ ఈస్ కేథడ్ రే ట్యూబ్? ఈ కేథడ్ రే ట్యూబ్ అనేది ఒక వాక్యూమ్ ట్యూబ్ అన్నమాట. ఇందులో మనకి ఎలక్ట్రాన్ గన్ అనేది ఉంటుంది అండ్ ఫ్లోరిసెంట్ స్క్రీన్ అనేది ఉంటుంది అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్లేట్స్ ఉంటుంది. ఈ కేథడ్ రే ట్యూబ్లో మనకి ఫ్లోరిసెంట్ స్క్రీన్ మీద ఎప్పుడైతే ఫాస్ఫర్ డాట్స్ అనేవి గ్లో అవుతాయో అప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది లైట్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఫామ్ అవుతుంది అన్నమాట. అండ్ ఈ ఇమేజెస్ అనేవి ఎలక్ట్రికల్ వేవ్ ఫామ్స్లో ఫామ్ అవుతాయి. అండ్ ఇవి అప్లికేషన్స్ వచ్చేసి పిక్చర్స్, టెలివిజన్స్ అండ్ కంప్యూటర్ మానిటర్స్, రాడార్ టార్గెట్స్ అండ్ అదర్స్ అన్నిటిలో ఈ కేథోడ్ రే ట్యూబ్ అనేది మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ బీమ్ అనేది ఫాస్ఫర్ కోటెడ్ ఫేస్ యొక్క సిఆర్టీ స్క్రీన్ మీద కన్వర్జ్ అవుతుందో ఆ టైంలో మనకి ఫాస్ఫరిసెన్స్ ఫినామినన్ అనేది జరిగి ఆ డాట్స్ అనేవి గ్లో అవుతాయి. కానీ ఇది పర్మనెంట్ కాదు, దాని యొక్క గ్లోయింగ్ యొక్క ఇంటెన్సిటీ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. మనకి ఈ ఫాస్ఫరిసెన్స్ ఫినామినన్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి, అంటే ఇనీషియల్ బ్రైట్నెస్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆ టైం ఏదైతే ఉందో దాన్ని పెర్సిస్టెన్స్ ఆఫ్ ఫాస్ఫర్ అని అంటారు. అంటే ద టైమ్ బిట్వీన్ ద రిమూవల్ ఆఫ్ ఎక్సైటేషన్ అండ్ మూమెంట్ వెన్ ద ఫాస్ఫరిసెన్స్ హ్యాస్ డిలేడ్ టు 10% ఆఫ్ ది ఇనీషియల్ బ్రైట్నెస్, అంటే ఇనీషియల్ బ్రైట్నెస్కి అలా 10% అయితే డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఫినామినాన్ని పెర్సిస్టెన్స్ ఆఫ్ ఫాస్ఫర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి కేథోడ్ రే ట్యూబ్లో అవుటర్ కనెక్టర్ పిన్స్ ఉంటాయి. సో ఇవి సిఆర్టీని మనం కనెక్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్ గన్ ఉంటుంది. ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయో దాన్ని మనం ఎలక్ట్రాన్ గన్ అని అంటాము. దాని తర్వాత ఒక డైరెక్షన్ ప్లేట్స్ అయితే ఉంటాయి అండ్ త్రూ దట్ ఎలక్ట్రాన్స్ అయితే పాస్ అవుతూ హారిజంటల్ రిఫ్లెక్షన్ ప్లేట్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ హారిజంటల్ రిఫ్లెక్షన్ ప్లేట్స్ అనేవి మనకి ఆ ఎలక్ట్రాన్ బీమ్ అనేది స్ట్రైట్గా పాస్ అవ్వడానికి అయితే యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ అలా పాస్ అయ్యి వెర్టికల్ రిఫ్లెక్షన్ ప్లేట్స్ అనేవి టచ్ అవుతాయి. ఈ వెర్టికల్ రిఫ్లెక్షన్ ప్లేట్స్ వల్ల మనకి ఈ ఎలక్ట్రాన్ బీమ్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ ఎలక్ట్రాన్ బీమ్ అనేది త్రూ దట్ పాస్ అయ్యి మనకి ఫాస్ఫర్ కోటెడ్ స్క్రీన్ మీద ప్లేస్ అయితే మనకి ఆ కొలాబరేషన్ దగ్గర మనకి ఫాస్ఫర్ డాట్స్ అనేవి ఫాస్ఫరిసెన్స్ ఫినామినాన్ని యూజ్ చేసుకొని గ్లో అవుతూ మనకి ఫుల్ ఇమేజ్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. మనకి సిఆర్టీలో 2 types ఉంటాయి, 1 మోనోక్రోమ్ సిఆర్టీ అండ్ 2 color CRT. ఈ మోనోక్రోమ్ సిఆర్టీలో ఓన్లీ 1 type ఆఫ్ ఎలక్ట్రాన్ గన్ అనేది ఉంటుంది, అంటే ఒక్క కలరే ఉంటుంది అన్నమాట. కానీ ఈ కలర్ సిఆర్టీలో మనకి 3 electron guns అనేవి ఉంటాయి, అంటే ఈచ్ ఎలక్ట్రాన్ గన్ అనేది 3 colors, ఒక ఎలక్ట్రాన్ గన్ ఒక కలర్ని డిస్ప్లే చేస్తుంది. అంటే రెడ్, బ్లూ అండ్ గ్రీన్ లైట్ని ఈ 3 electron guns అనేవి కంట్రోల్ చేస్తాయి అన్నమాట. కానీ మోనోక్రోమ్ సిఆర్టీలో మనకి యూనిఫామ్ కోటింగ్ ఉంటుంది, అంటే సింగిల్ ఫాస్ఫర్ డాట్స్తో కోటింగ్ ఉంటుంది. కానీ కలర్ సిఆర్టీలో మనకు అలా కాదు, మనకి 3 types ఆఫ్ కోటింగ్ అయితే కలర్ సిఆర్టీలో ఉంటుంది. అవి ఏంటంటే రెడ్, గ్రీన్ అండ్ బ్లూ అన్నమాట. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్తో స్ట్రక్ అవుతాయో ఆ ఫాస్ఫర్ డాట్స్ అనేవి మనకి ఈ రెడ్ డాట్స్ అనేవి రెడ్ లైట్ని, గ్రీన్ డాట్ అనేవి గ్రీన్ లైట్ని అండ్ బ్లూ డాట్ అనేది బ్లూ లైట్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ట్రయాంగులర్ టైప్లో ట్రయడ్స్ లాగా అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట ఈ 3 electron guns అనేవి. అండ్ ఆ అరేంజ్మెంట్ అనేది మనకి ఆల్ 3 beams ఎట్ ఏ టైంలో డిఫ్లెక్ట్ అయ్యేలాగా మనకి ఈ డిఫ్లెక్షన్ అనేది ఉంటుంది అండ్ ఫామ్ ఏ రాస్టర్ స్కాన్ డిస్ప్లే, మనకి ఒక రాస్టర్ స్కాన్ ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట ఈ 3 arrangements వల్ల. సో ఇదే మనకి కేథోడ్ రే ట్యూబ్ ఇన్ కంప్యూటర్ గ్రాఫిక్స్.